వెల్కమ్ టు ఎన్టీవీ షార్ట్స్. నిఖిల్ తాజా చిత్రం కార్తికేయ 2 వసూల రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 75.33 కోట్లు రాబట్టింది. హైదరాబాద్ లోని ఫినిక్స్ గ్రూప్ కంపెనీ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కంపెనీతో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. సోనియా రాష్ట్రపతి భవన్ కు ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2017లో ఓ మహిళపై వేధింపులు వెలుగులోకి రావడంతో ఆట నుంచి విరామం తీసుకున్నాడు. బీజేపీ నాయకురాలు నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. తోటి ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె సోమవారం రాత్రి గుండెపోటుతో అక్కడే కన్ను మూసినట్లు సమాచారం.